మరి ఈ సందర్భంగా మనము వివిధ పంటల్లో అంటే వరితో పాటు వివిధ రకాలైన పంటల్లో కలుపు యాజమాన్యం అనేది చాలా ప్రాముఖ్యంగా మనం చూడాలి. ఇందులో కలుపు సరైన సమయంలో కనుక మనం నివారించకపోతే ఈ దిగుబడులు చాలా వరకు నష్టపోవాల్సిన ఆస్కారం ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అందులో ముఖ్యంగా మనము పత్తి కనుక తీసుకుంటే, ఇప్పుడు పత్తి పంట దాదాపు వేసుకుని ఒక నెల నుంచి 2 నెలల వరకు కూడా, అంటే 45 రోజుల వరకు కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడు విత్తుకున్న తర్వాత వాడే కలుపు మందులు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఎక్కువగా ఇప్పుడు పత్తిలో చూసుకుంటే 2 రకాల కలుపు మొక్కలు, గడ్డి జాతి అలాగే వెడల్పాకు కలుపు మొక్కలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. గడ్డి జాతి మాత్రమే ఎక్కువగా ఉంటే కనుక మనము తక్కువ ఖర్చుతో నివారించుకోవడానికి అనువైన కలుపు మందులు ఏంటంటే ముఖ్యంగా క్విజాలా ఫాపిథైలు, ఇది టర్గా సూపర్ అనే పేరుతో దొరుకుతుంది. అలాగే ఫెనాక్సా ప్రాపిథైల్, విప్ సూపర్ని కూడా మనం పత్తిలో వాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇదైతే ఎకరానికి 300 మిల్లీలీటర్ల చొప్పున మనం వాడుకోవాలి. వెడల్పా కలుపు మొక్కలు మాత్రమే ఎక్కువగా ఉంటే కనుక మనకి పైరథయోబాక్ సోడియము, హిట్వీడ్ పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 250 మిల్లీలీటర్ల చొప్పున మనం వాడుకోవచ్చు. లేదంటే అన్ని రకాల కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే కనుక ఈ రెండింటి కాంబినేషన్ దొరుకుతూ ఉంది. పైరథయోబాక్ సోడియం ప్లస్ క్విజాలా ఫాపిథైల్ హిట్వీడ్ మ్యాక్స్, ఇది ఎకరానికి 400 నుంచి 500 మిల్లీలీటర్ల చొప్పున మనం వాడుకోవచ్చు. అయితే చాలా చోట్ల ఈ కాంబినేషన్ దొరకడము కొంచెం ప్రాబ్లం ఉందని తెలిసింది. అలాంటప్పుడు మనము రెండు కూడా హిట్వీడ్ను తర్వాత టర్గా సూపర్ విడివిడిగా కూడా కలుపుకుని కూడా వాడుకోవచ్చు. ఒకవేళ కలుపు కనుక ముదిరిపోతే వాడుకోదగిన కలుపు మందులు మాత్రం మనకి 2 ఉన్నాయి, గ్లూఫోజినేట్ అమ్మోనియం మరియు పారాక్వాట్. ఇది లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకుని పంట మీద పడకుండా డోమ్ వాడుకుని మనం ఇది పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ కలుపు మందులు మాత్రం మనం ముదిరిన కలుపు మీద కూడా పిచికారీ చేసుకోవచ్చు. మరి ఎక్కువ వర్షాలు పడుతున్నప్పుడు, మనము ఈ గుంటకలు నడపలేనప్పుడు, అంతర్కృషి చేయలేనప్పుడు ఈ కలుపు మందులు వాడుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతము మనము డ్రమ్ సీడర్ చాలా వరకు ఈ యొక్క వరి డ్రమ్ సీడర్తో విత్తే వరి బాగా ప్రాచుర్యంలో ఉంది. కాబట్టి డ్రమ్ సీడర్ ఇంకా రైతులు వేసుకోవాలనుకుంటే కనుక విత్తిన వెంటనే 48 గంటల లోపల మనకి పైరజోసల్ఫిరాన్ ఇథైల్ సాథి అనే కలుపు మందు లభ్యమవుతూ ఉంది. ఇది ఎకరానికి 80 గ్రాములు లేదా 70% కలుపు మందు అయితే కనుక ఈ పైరజోసల్ఫిరాన్ ఎకరానికి 12 గ్రాముల చొప్పున వాడుకోవచ్చు. కాకపోతే రైతులకి చాలా సుపరిచితమైన కలుపు మందు ప్రిట్లాక్లోర్. ఈ ప్రిట్లాక్లోర్ ఈ మధ్య ప్రిట్లాక్లోర్ డిఎస్ఆర్ అంటే డ్రమ్ సీడింగ్ రైస్లో కూడా వాడుకునే విధంగా మార్కెట్లో దొరుకుతూ ఉంది. ఇది ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకుని విత్తిన తర్వాత 48 గంటల లోపల మనం పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా సమర్థవంతంగా పనిచేసే కలుపు మందు ప్రిట్లాక్లోర్, పైరజోసల్ఫిరాన్ రెండింటిని కలగలిపిన మందు కూడా ఉంది. ఇది ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున, అంటే ఈరోస్ గోల్డ్, మనకి డ్రమ్ సీడర్ పద్ధతిలో వాడిన దానికి మాత్రం ఈరోస్ గోల్డ్ వాడుకోవాలి. ఇది నీటి మందు, ఎకరానికి 800 మిల్లీలీటర్లు. ఇది నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి, ఇసుకతో మాత్రం కలపకూడదు. సో ఆ విషయంగా ఏంటంటే ఈ ఫెనాక్సా ప్రాపిథైల్ 9.3% ద్రావకము రైతులు ఏంటంటే విప్ సూపరు ఇవి ఎక్కువగా వాడుతూ ఉన్నారు. అయితే విప్ సూపర్ వాడినప్పుడు ఏంటంటే కొంతవరకు వరి కూడా ఎర్రబడతా ఉంది. అందుకని ఆ పరిస్థితులలో విప్ సూపర్ కాకుండా ఈ ఫెనాక్సా ప్రాపిథైలే 6.7% ద్రావకము రైస్టార్ పేరుతో దొరుకుతూ ఉంది. ఈ రైస్టార్ కూడా ఎకరానికి 250 నుంచి 300 మిల్లీలీటర్ల చొప్పున వాడుకుంటే కనుక ఈ యొక్క గడ్డి జాతి కలుపు, అంటే ముఖ్యంగా చీపురు గడ్డి కానీ తర్వాత దారుగా ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవి మొదటి దశలోనే చనిపోతాయి. అలాగే ఈ మధ్యకాలంలో రైతులు ఎక్కువగా వరిలో మెట్సల్ఫ్రాన్ మిథైల్ క్లోరమ్యూరాన్ అంటే ఆల్మిక్స్కి నామినీ గోల్డ్ కలిపి పిచికారీ చేస్తూ ఉన్నారు. అది కూడా మంచి పద్ధతే. అయితే ఈ నామినీ గోల్డ్
వాడినప్పుడు కొంత ఎక్కువ డోస్ కానీ లేదా మెట్సల్ఫిరాన్ ప్లస్ క్లోరిమిరాన్ అంటే ఆల్మిక్స్ వాడినప్పుడు కొంచెం ఎక్కువ డోస్ వాడుతూ ఉన్నారు. డోస్ పెంచకుండా ఎట్టి పరిస్థితుల్లో 8 గ్రాములు మాత్రమే వాడుకోవాలి. ఆల్మిక్స్ ఎక్కువ వాడినప్పుడు ఏంటంటే వరి ఎర్రబడి కొంతవరకు నష్టం జరుగుతూ ఉంది, కాబట్టి అది మాత్రం మనము రైతులకి సూచించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆల్మిక్స్ 8 గ్రాములు మించకుండా వాడుకోవాలి. అంటే ఇది కొంత రేటు తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా అటు ఇటుగా వాడుతూ ఉన్నారు. అయితే వీటితో పాటు సమానంగా మరింత సమర్థవంతంగా కూడా పనిచేయడానికి మనకి పెనాక్సిలం ప్లస్ అహావలో పాబ్యూటైల్ వివాయ రైతులు బాగా పరిచయమైన వివాయ కూడా మంచి మందు వాడుకోవచ్చు. అలాగే కౌన్సిల్ యాక్టివ్ కలుపు మందు కూడా రైతులకి చాలా వరకు సుపరిచితమైంది. ఇది 1 ఎకరానికి 90 గ్రాములు విత్తినప్పుడు కానీ అంటే దమ్ము చేసిన పొలంలో విత్తినప్పుడు కానీ నాటినప్పుడు కూడా మనము కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో వాడుకోవచ్చు. ఇకపోతే సోయాబీన్ కూడా దాదాపుగా 30 నుంచి 45 రోజుల దశలో ఉంది. ఇప్పుడు ఈ సోయాబీన్లో కూడా మనము విత్తుకున్నప్పుడు వాడుకోలేకపోతే కనుక కలుపు మందులు చాలా మంచి కలుపు మందులు మనకి మార్కెట్లో లభ్యమవుతూ ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది ఇమాజ్తాపైర్. ఇది పర్స్యూట్, వీడ్ బ్లాక్ అనే రకరకాల పేర్లతో దొరుకుతూ ఉంది. 400 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. అయితే ఇందులో అంతర పంటలు ఉన్నప్పుడు మాత్రం ఈ ఇమాజ్తాపైర్ని వాడుకోవడానికి వీల్లేదు. ఇకపోతే ఇమాజ్తాపైర్ 70% ద్రావకం కూడా మనం అలిగేటర్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది కూడా వాడుకోవడానికి అనువుగా ఉంది. ఈ ఇమాజ్తాపైర్తో పాటు మనము గడ్డిజాతి కలుపు మందులు అంటే క్విజాలఫాపిథైల్ అనే కలుపు మందు కూడా కలుపుకుని షాకేడ్ అనే పేరుతో దొరుకుతుంది. ఈ షాకేడ్ కూడా చాలామంది రైతులకి పరిచయమే. ఇప్పుడు చాలామంది వాడుతూ ఉన్నారు. ఇదైతే 800 మిల్లీలీటర్ల చొప్పున మనం వాడుకోవచ్చు. ఇకపోతే సోయాబీన్లో ఫ్యూజిఫ్లాబ్యూటైల్, ఫోమోసేఫెన్ అంటే ఫ్యూజిఫ్లెక్స్ అని 400 మిల్లీలీటర్ చొప్పున వాడితే మంచి సమర్థవంతంగా పనిచేసే కలుపు మందు ఉంది. అలాగే ఇమాజ్తాపైర్తో పాటు ఎమెజామాక్స్ గుళికలు కూడా, నీటిలో కరిగే గుళికలు కూడా లభ్యమవుతూ ఉన్నాయి. ఇదైతే 40 గ్రాములు. కాకపోతే ఇది వాడుకున్నప్పుడు కంపల్సరీగా మనము అడ్జువెంట్ వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సల్ఫెంట్రజోన్ మరియు క్లోమజోన్ పొడి మందు కూడా దొరుకుతూ ఉంది అథారిటీ నెక్స్ట్ అనే పేరుతో. ఇది 500 గ్రాములు చొప్పున వాడుకోవచ్చు. ఐరిస్ అనే కలుపు మందు, సోడియం ఎసిఫ్లోరఫెన్, క్లోడినా ప్రాపర్జిల్ అనే కలుపు మందు, ఇది 400 మిల్లీలీటర్లు ఇదైనా వాడుకోవచ్చు. ఈ కలుపు మందుల్లో ఏదో ఒక దాన్ని తక్కువ, ఏదైతే తక్కువ మనకి ఖర్చుతో దొరుకుతుందో అన్నీ కూడా సమర్థవంతంగా పనిచేసేవే కాబట్టి తక్కువ రేటుతో దొరికే కలుపు మందుని తీసుకొని మనము విత్తిన తర్వాత కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కనుక అంటే లేత కలుపు మీద వాడుకుంటే సమర్థవంతంగా ఈ యొక్క కలుపు మొక్కలు అనేవి చనిపోతాయి. అలాగే వేరుశనగలో కూడా మనం ఇయ్యే కలుపు మందులు వాడుకోవచ్చు. ఇకపోతే మొక్కజొన్నలో, మొక్కజొన్న కూడా ఇప్పుడు దాదాపు 45 రోజుల నుంచి 60 రోజుల వరకు దశలో ఉన్నది. ముఖ్యంగా ఏదైతే 2 నుంచి 4 ఆకుల దశలో కలుపు మొక్కలు ఉన్నప్పుడు మాత్రం మనము చాలా మంచి సమర్థవంతమైన కలుపు మందులు ఈరోజు మార్కెట్లో ఉన్నాయి మనకి. అందులో అతి ముఖ్యమైనది మీసోట్రియోన్, అట్రజిన్ కలగలిపిన మందు. ఇది 1.4 మిల్లీలీటర్లు అంటే లీటర్ నీటికి 7 మిల్లీలీటర్ల చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే వెడల్పాకు, గడ్డిజాతి మరియు తుంగ ముఖ్యమైన సమస్యగా ఉంది ఈరోజు ఇప్పుడు మొక్కజొన్నలో. తుంగ కూడా నశించాలంటే మనము ఈ కలారిస్ ఎక్స్ట్రా వాడుకోవచ్చు. అలాగే ఈ స్పెషల్లీ తుంగ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మనము ఈ మొక్కజొన్నలో అట్రజిన్తో పాటు హాలోసల్ఫిరాన్ మిథైల్ అంటే ఇది మనకి కార్నెక్స్ అనే పేరుతో దొరుకుతూ ఉంది. ఇది 500 గ్రాముల చొప్పున కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో వాడుకోవచ్చు. అలాగే టోప్రామిజోన్ చాలా మంచి కలుపు మందు. ఈ టోప్రామిజోన్తో పాటు అట్రజిన్ కూడా కాంబినేషన్ కలుపు మందు ఈరోజు లభ్యమవుతూ ఉంది, విసినెట్ కంప్లీట్ అని. ఇది 1 లీటర్ చొప్పున వాడుకోవచ్చు. ఒకవేళ ఈ కాంబినేషన్ దొరకకపోతే అట్రజిన్ మరియు టోప్రామిజోన్ రెండు మనము కలుపుకుని కూడా వాడుకునే అవకాశం ఉంది. ఇకపోతే మనకి అపరాలు, కంది కానీ, పెసర కానీ, అలాగే మినుము కానీ వేసుకున్నప్పుడు కనుక కందిలో కనుక చూసుకుంటే ఈ కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కనుక మనము ఇమాజ్తాపైర్ అనే ద్రావకాన్ని పర్స్యూట్ లేదా వీడ్ బ్లాక్
ఎకరానికి 300 మిల్లీలీటర్ల చొప్పున మించకుండా మనము వేరుశనగ కానీ సోయాబీన్ కానీ కొద్దిగా ఎక్కువ మోతాదులో స్ప్రే చేసుకోవచ్చు. 400 మిల్లీలీటర్ల వరకు వెళ్ళొచ్చు. కానీ ఈ పెసర మినుము కందిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 300 మిల్లీలీటర్లు మించకుండా వాడుకోవాలి. లేదా ఇమాల్తాపైర్ క్విజాలఫాబ్ కలిపిన ద్రావణం షాకేడ్ ఇది ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా ఈ అంతర పంటలు ఉన్నప్పుడు మాత్రమే కనుక ఓన్లీ గడ్డిజాతి కలుపు మొక్కలు మాత్రమే నివారించుకోవడానికి క్విజాలఫాప్ కానీ ఫెనాక్సాప్రాప్ కానీ ప్రొపాక్విజాఫాప్ అజిల్ వాడుకోవచ్చు. క్విజాలఫాప్ అయితే 400 మిల్లీలీటర్లు, ఫెనాక్సా కానీ ప్రొపాక్విజాఫాప్ కానీ 250 అంటే 250 నుంచి 300 మిల్లీలీటర్ల వరకు కూడా వాడుకుని కలుపు లేతగా ఉన్నప్పుడు ఈ యొక్క కలుపు మొక్కల్ని మనము నివారించుకోవడానికి అవకాశం ఉంది. అదే మనకి కందిలో వచ్చేటప్పటికి ఇది దీర్ఘకాల పంట కాబట్టి ఇంకా కొంత 60 నుంచి 70 రోజుల మధ్యలో కనుక కలుపు నివారించుకోవాలనుకుంటే గ్లూఫోజినేట్ కానీ పారాక్వాట్ కానీ లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని ఇది డోమ్ సహాయంతో పంట మీద పడకుండా పిచికారీ చేసుకోవాలి.